ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, పాలిష్ పెట్టిన ఆహారాలు, రిఫైన్ చేసిన ఆహారాలు ఎక్కువ తినటం వల్ల ఆశించిన విధంగా ఫ్రీగా మోషన్ అవ్వటం లేదు. ఎక్కువ సమయం ఇబ్బంది పడుతూ వెళ్ళవలసి వస్తుంది. ప్రేగులంతా మోషన్తో, టాక్సిన్స్తో అపరిశుభ్రంగా ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా ఇట్లాంటి సమస్యలుంటే ప్రేగుల్లో క్యాన్సర్స్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో చూస్తే ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ప్రేగుల క్యాన్సర్తో ఎక్కువగా చనిపోతూ ఉంటారు. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి దొడ్లోకి వెళ్ళటం వల్ల, నాన్ వెజ్లు ఎక్కువ తినేసి. ఇలాంటి ప్రేగుల క్యాన్సర్ అసలు రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి ఉంది. ఈ ఉల్లిపాయలో ఆనియన్ ఏ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుందట. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలని మలం ప్రేగుల్లో 40% క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఈ ఆనియన్ ఏ అనేది బాగా పనికొస్తున్నదని 2016 సంవత్సరంలో నార్విచ్ మెడికల్ స్కూల్ యూకే వారు ఈ పరిశోధన ద్వారా మరి మలం ప్రేగుకి క్యాన్సర్ రాకుండా, ప్రేగుల్లో క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ఉల్లిపాయ బాగా పనికొస్తున్నది. వీళ్ళు ఎంత తినమన్నా రోజుకు 30 గ్రాములు లేకపోతే 40 గ్రాములు ఉల్లిపాయ కనుక వాడినప్పుడు ఇలాంటి ప్రయోజనాలు వస్తున్నాయని సైంటిఫిక్గా ఉంది. మరి మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మేమండి 30-40 గ్రాములు ఏంటండి, రోజుకి 100 గ్రాముల పైన ఉల్లిపాయలు వాడేస్తున్నాం కదా, 2-3 రోజులు 4 రోజులు కేజీ ఉల్లిపాయలు అయిపోతాయి మన ఇంట్లో. మరి ఒక్కొక్కరికి 100 గ్రాముల పైన వెళుతున్నాయి, అయినా మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఎందుకు మిస్ అవుతున్నామని డౌట్ రావచ్చు. అలాగే హార్ట్ అటాక్స్ రాకుండా కూడా ఈ ఉల్లిపాయ 14-15% రక్షిస్తున్నది అని వీళ్ళ పరిశోధనలో చెప్పారు. ఈ రెండింటికి ఎంత లాభం అని. మరి మనందరం వాడుతున్నాం కదా, ఎందుకు ఇట్లా లాభాలు రావట్లేదు? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, అలాగే హార్ట్ అటాక్స్ వచ్చేవాళ్ళు కూడా ఉల్లిపాయ 50 గ్రాముల పైన 100 గ్రాములు వాడుతున్నారు కదా, మరి ఎందుకు బెనిఫిట్ మిస్ అవుతున్నారు అనొచ్చు. మనం ఉల్లిపాయని బాగా నూనె వేసి మరిగాక ఆ మరిగిన నూనెలో ఉల్లిపాయ వేస్తాం. ఆ హీట్కి నూనె మరిగినప్పుడు 225 నుంచి 260 డిగ్రీల వేడి వరకు నూనె గురవుతుంది. ఆ హీట్కి ఈ ఉల్లిపాయలో ఉండే ఈ ఆనియన్ ఏ అనే కెమికల్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని నూనెలో ఉల్లిపాయ వేయటం, నూనెలో దేవటం వల్ల ఈ బెనిఫిట్స్ని మిస్ అవుతారు. ఉల్లిపాయని కూరలు ఉడికేటప్పుడు కాస్త ఉల్లిపాయ నూరి వేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే ఉల్లిపాయను వేపుకోవాలంటే మేగడ వేసి తాలింపులో ఆ ఉల్లిపాయను వేపిస్తే వాల్యూస్ పోవన్నమాట. ఇలాంటప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ నూనె వేసినా కొంచెం నూనె వేసి అందులో ఎక్కువ ఇతరవన్నీ వేస్తాం కదా, ఉల్లిపాయలు అట్లా ఎక్కువ ఉన్నప్పుడు, నూనె తక్కువ మోతాదు ఉన్నప్పుడు ఇందులో ఉండే చల్లదనం ఆ హీట్ని తగ్గించేస్తుంది. ఉల్లిపాయ లైట్గా వేగుతుంది కానీ ఎక్కువ హీట్కి గురి కాదు. ఇలాంటప్పుడు ఆ ఉల్లిపాయలో దోషాలు రాకుండా, లాభం పోకుండా ఉంటుందన్నమాట. కానీ ఈ రకంగా ఉల్లిపాయను వాడుకోవటం, ఉల్లిపాయ చక్రాలు ఎవరన్నా అట్లా వాడుకునేటప్పుడు భోజనంతో పాటు ఉల్లిపాయ చక్రాలు అట్లా నంచుకోవటం, పెరుగు చట్నీలో ఉల్లిపాయ ముక్కలు అట్లా కలుపుకు తీసుకోవటం కూడా ఇలాంటి వారికి ఇది లాభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నమస్కారం.